స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు. చెప్పు. ఓకే విద్య, నా పేరు ఉత్తన్న. 25 ఏళ్ళు పట్టాలు ఇచ్చినారు, మా వజ్రాలు పట్టాలు. వెనక సార్ వచ్చి రాము నూట అడపడుతున్నాడు, మా మీద 2 ఏళ్ళ నుండి మా దొంగ పట్టాలు తీసుకొని అడుపుతున్నాడు. మాకు పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మాకు సాయం చేయాలా. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ ఇచ్చినాము, డిఎస్పీ దగ్గర ఇచ్చినాము, ఎస్పీ దగ్గర కంప్లీట్ ఇచ్చినాము, డిఎస్పీ దగ్గర కూడా పోయినాము. ఏం న్యాయం చేయలే వాళ్ళు, మాకు న్యాయం చేయాలా, బెదిరించాడు వాళ్ళు ఇట్లా కంప్లైంట్ చేసి. ఓకే, నా పేరు కమల సార్. అక్కడ కురుకుంట్ల స్థలంలో మేము వేసుకున్నాం సార్, గుణాదులు ఉన్నాయి, బండలు పాతినాము. రాము అనే వచ్చి అడ్డబడుతున్నాడు సార్. మాకు ఎంఆర్ఓ సార్ కూడా కట్టుకోమని చెప్పినాడు. అయినా ఆయన ఎట్లా కట్టుకుంటారు చూస్తాను అని అడ్డబడుతున్నాడు సార్. దొంగ పట్టాలు సృష్టించినాడు సార్. మాకు స్థలాలు లేకున్నట్లా ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ కట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టి తిరుగుతున్నాము. ఆయన మాకు మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎన్ని పట్టాలు? మా 49 పట్టాలు ఉన్నాయి సార్. మావి గుణాదులు, బండలు పాతినాము, అన్ని ఇండ్లు కూడా ఉన్నాయి, 2 ఇండ్లు కూడా ఉన్నాయి సార్. ఆడ మంగళరాము అని ఆయన అక్కడ సదల్కాల సైడ్ ఉన్నాడు సార్. ఆయన ఎవరు రాలేదు, చేయలేదు. మంగళరాము అని మాకు స్థలాలు కావాలి సార్. మా గుణాదులు వేసుకున్నాము, మాకు స్థలాలు ఉన్నాయి, మాకు కావాలి ఇల్లు కట్టుకోవాలని. మాకు కట్టుకోవాలని ఎంఆర్ఓ సార్ కూడా మీవే అన్ని చెప్పినాడు. ఆయన కూడా దొంగ పట్టాలు చూపించినాడు సార్. పట్టాలు ఇచ్చి వేరే వాడు మంగళరాము అయిపోయి కబ్జా చేసినాడు. ఒరిజినల్ పట్టాలు వాళ్ళు కాదు, మాకు ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి, పట్టాలు కానీ తీసుకొచ్చినాం మేము. మాకైతే చాలా సతాయిస్తున్నారంటే భూమిలో పోయేది లేదు, పోతే బండలు బదులు కొట్టి ఎంత చేసినారు. కానీ ప్రతి ఒక్క అధికారి దగ్గరికి తిరుగుతున్నాం మేము, తిరిగినా కానీ ఎవరు మాకు సాయం చేయలేదు. మీరు సాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాం మేము. మరి చాలా సతాయిస్తున్నారంటే నిజంగా సార్, మా చాలే దాన్ని తిరిగి తిరిగి 3 ఏళ్ళు ఎందుకు నుంచి తిరుగుతానండి. ప్రతి ఒక్క నెల ఒక్క రోజు కానీ కాదు, అందరికీ కంప్లైంట్ ఇచ్చిన ఎవరే కానీ ఏ అధికారులు పట్టించుకోలేదు మా గురించి. ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోతే కట్టుకోండమ్మా, మీ భూములో మీవే అన్నారు. కానీ మీరు అడ్డపడుతున్నాను, అన్ని దొంగ పట్టాలు తీసుకొని వచ్చి చాలా టార్చర్ పెడుతున్నారు సార్. మాకు మాత్రం నిజంగా సార్ దయచేసి.